academic, journalists, association, and research Samachar, we welcome you all and we thank you all for attending this program. Now, I request Sri Kaunte Chanapati, General Secretary, Accredited Journalists Association, New Delhi, to come on to the dais. Dr. Sri KVT Sridhar Garu, Director, Mittal India Private Limited, Bhilai, to please come on to the dais. ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు, సామాజికవేత్తలు, పారిశ్రామికవేత్తలు అందరూ ఎంతో గౌరవించేవారు. అలాంటి స్థితి నుంచి ఈరోజు పత్రికలను కానీ పత్రికా విలేకరులను కానీ ఎవరూ పట్టించుకోని స్టేజ్కి మన పత్రికా రంగం ఈరోజు చేరుకుంది. ఇలా ఎందుకు చేరుకుంది? దీంట్లో ఎవరి లోపాలు ఏమిటి? ఎవరు ఏ విధంగా పత్రికా రంగాన్ని వినియోగించుకుంటున్నారు? ఎవరికి ఎవరు వినియోగపడుతున్నారు అనే వాటి మీద ఇవాళ మనం చర్చించుకోవడానికి ఇక్కడ సమావేశమయ్యాం. ఈ సమావేశంలో ఈ చర్చ ప్రారంభానికి ముందు జాతీయ పత్రికా దినోత్సవానికి సంబంధించి మన వేదిక మీద ఉన్న పెద్దలు ప్రసంగిస్తారు. వారి వారి అభిప్రాయాలు మనం విన్న తర్వాత మనమందరం కూడా మన అభిప్రాయాలను వ్యక్తం చేయొచ్చు, మన ప్రశ్నల్ని కూడా సంధించవచ్చు. అన్ని రకాలుగాను కూడా పత్రికా రంగం యొక్క స్థితిగతులు మెరుగుపరచడానికి, జర్నలిస్టుల యొక్క స్థితిగతులు మెరుగుపరచడానికి ఈ సమావేశాన్ని మనం ఉపయోగించుకోదలుచుకున్నాం. అలాగే ఇక్కడ జరిగే ఈ చర్చల సారాంశాన్ని మన అక్రిడేటెడ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్రీ చన్నప్ప గారి ఆధ్వర్యంలో ఒక బృందం కేంద్ర ప్రసార శాఖ మాచుల్ని కలిసి ఈ నివేదికని వారికి అందజేస్తారు. ఫలితంగా ఏదైనా ప్రయోజనం ఉంటుందనే ఆశ ఖచ్చితంగా మనలో ఉంది. ఆ ఆశతోనే ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. వాస్తవంగా పత్రికా రంగాన్ని అన్ని వర్గాల ప్రజలు వినియోగించుకుంటున్నారు. అన్ని వర్గాల ప్రజలు, మన విశాఖపట్నంలో ఉన్న విజయ ప్రెస్ క్లబ్లో అయితే ఎవరికి ఏ కష్టం కలిగినా, ఆఖరికి కుటుంబ కలహాలు, ఆస్తిపాస్తుల వ్యవహారాలకి కూడా ప్రెస్ మీట్లు ఏర్పాటు చేయడం, వాటి మీద తమ తమ సమస్యలను చెప్పడం, ఆ సమస్యలు పత్రికల్లో రావడం, వాటిని వీలైనట్టుగా అధికారులు కానీ సంబంధికులు కానీ పరిష్కరించడం, ఇవన్నీ జరుగుతాం. ఈ స్టేజ్ కూడా దాటిపోయి కొంతమంది రకరకాల ప్రభుత్వ కార్యాలయాల దగ్గర వారి ఆందోళనని ఆవేదనని వ్యక్తం చేయడం, వాటి ఫలితంగా కూడా కొన్ని కార్యక్రమాలు జరగడం, ఇవన్నీ ఒక రకమైన ఫలితాలను ఇస్తున్నాయి. ఇదే సమయంలో సాంప్రదాయ పత్రికా రంగం వెనకబడిపోతుండడం, ఎలక్ట్రానిక్ మీడియా, అనంతరం డిజిటల్ మీడియా, ఈ మధ్యలో సోషల్ మీడియా, ఇలాగ అనేక రకాల మీడియాలు ఈవేళ ప్రజలకు అందుబాటులో వచ్చి వాటి ప్రభావాన్ని ప్రజల మీద చూపిస్తున్నాయి. ఈ ప్రభావం ఎవరికైనా మంచి ఫలితాన్ని ఇస్తోందో, చెడ్డ ఫలితాన్ని ఇస్తోందో, ఎవరికైనా కష్టం కలుగుతోందో, నష్టం కలుగుతోందో అనే వాటి మీద కూడా మనం వార్తలు చూస్తున్నాం. వార్తాపత్రికల్ని ఉచితంగా వాడుకోవడానికి, మీడియాని ఉచితంగా వాడుకోవడానికి చాలా వర్గాల ప్రజలు బాగా అలవాటు పడ్డారు. వారు దాన్ని ఎంతకాలం అలా వాడుకుంటూ ఉంటారో తెలియదు, కానీ ఎందుకు మనం ఉచితంగా వాడుకోబడుతున్నాము అనే ఆలోచన కూడా మీడియా రంగంలో రావాలి అనేది ఈ సమావేశం సందర్భంగా మా ఆకాంక్ష కూడా. అంటే జర్నలిస్టులు ఒక యంత్రాల మాదిరిగా,
ఎటువంటి అపేక్ష లేకుండా ఎవరు పిలిస్తే వాళ్ళ ఇంటికి లేకపోతే వాళ్ళు చెప్పిన ప్రదేశానికి పత్రికా సమావేశాలకు హాజరవడం వారు చెప్పినంతా వినడం అదంతా మళ్ళీ వాళ్ళ వాళ్ళ మీడియా ద్వారా ప్రచారం లేదా ప్రసారం చేయడం ఇవి జరిగిపోతున్నాయి కానీ ఈ కార్యక్రమంలో ఎవరెవరు సమిదలు అవుతున్నారు అనేది ఇప్పుడు ఈ రోజు ఇక్కడ చర్చనీయాంశంగా ఉండబోతోంది దిస్ ప్రొఫెషన్ ఇస్ వి ఆర్ ప్రాక్టీసింగ్ ఆన్ ట్రూత్ బేసిస్ ట్రూత్ అండ్ సిన్సియారిటీ ఎథిక్స్ అండ్ సిన్సియారిటీ ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియన్ జర్నలిజం వితౌట్ ట్రూత్ వితౌట్ ట్రాన్స్పరెన్సీ వితౌట్ సిన్సియారిటీ వితౌట్ ఎథిక్స్ వి షుడ్ నాట్ ప్రాక్టీస్ దిస్ ప్రొఫెషన్ పర్టిక్యులర్లీ ది జర్నలిజం జర్నలిజం ఈజ్ డెవలపింగ్ ఇన్ వైడ్స్ అండ్ బౌండ్స్ ఎల్లో జర్నలిజం ఈజ్ ఆల్సో కమింగ్ అప్ ఇన్ వేరియస్ కెపాసిటీస్ ఆన్ ఇట్స్ ఓన్ బట్ ఇట్ షుడ్ నాట్ బి ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది సొసైటీ సార్ జేమ్స్ ఆగస్ట్ హిక్కీ ది ఫస్ట్ న్యూస్ పేపర్ పబ్లిషర్ ఎడిటర్ పబ్లిషర్ అండ్ ప్రింటర్ వాస్ ద ఫాదర్ ఆఫ్ అవర్ ఇండియన్ జర్నలిజం ఆన్ 16th November 1780 ది ఆగస్ట్ హిక్కీ స్టార్టెడ్ ఇస్ ఓన్ పేపర్ బై నేమ్ వెస్ట్ బెంగాల్ గెజెట్ ఇట్ వాస్ ది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ జర్నలిజం ఎస్ అండర్గోన్ సో మెనీ డిఫికల్టీస్ వైల్ బ్రిటిష్ రూలర్స్ వర్ గివింగ్ హిమ్ ట్రబల్ వెన్ హీ వాస్ పబ్లిషింగ్ దిస్ న్యూస్ పేపర్ హీ వాస్ పబ్లిషింగ్ ద న్యూస్ అబౌట్ ద ఫాలీస్ ది రాంగ్ డూయింగ్స్ ఆఫ్ దెన్ బ్రిటిష్ గవర్నమెంట్ ఇట్ వాస్ ఇన్ కల్కత్తా నౌ కాల్డ్ కోల్కత్తా ఐ హవ్ పబ్లిష్డ్ ఇన్ అవర్ దేశైత పేపర్ ది ఎంటైర్ హిస్టరీ ఆఫ్ నేషనల్ ప్రెస్ డే ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెస్ అనౌన్స్డ్ బికాస్ ఇట్ వాస్ ది ఫస్ట్ న్యూస్ పేపర్ ఆఫ్ ఇండియా November 16th హ్యాస్ నేషనల్ ప్రెస్ డే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్హాప్స్ అవర్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ జర్నలిజం నోస్ ఇట్ ఆన్ దట్ డే హీ హాస్ పబ్లిష్డ్ ఫార్ ది రిమార్కబుల్ సర్వీస్ హీ హాస్ డన్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెస్ అనౌన్స్డ్ దిస్ November 16th ఎవ్రీ ఇయర్ హెస్ నేషనల్ ప్రెస్ డే బికాస్ ఇట్ ఈస్ ఎ నేషనల్ లెవెల్ న్యూస్ పేపర్ పబ్లిష్డ్ ఫ్రమ్ కోల్కత్తా the britishers where they were powerful they were very very powerful british government was a threaten was giving threatening aspects to the indian journalism indian society apart from this we are going to have some kinds of what we called yes there are so many newspaper organizations from top level to down level from down level to top level there are so many newspaper organizations which are doing their own in their own way accordingly our journalist association accredited journalist association is an all india organization it is the society it is the association of accredited journalists those who have been accredited to their respective state governments whether it is a state government or government of India matters nothing but they should have accreditation accreditation means manyata the others are not accredited they are also accredited but the government has recognized the people those who are engaged actively in journalism and people the government has considered them as accredited manyata the others also journalists I don't deny but the accreditation means there should be some meaning for that so we have started one society by name accredited journalist association of india mr vs chaturvedi vijay shankar chaturvedi is an editor of rashtra times newspaper hindi national weekly he is the president I am the general secretary our leader mr veerbhadra is the one of the executive committee member and founder member of this accredited journalist association he is doing along with press club along with navandra
జర్నలిస్ట్ అసోసియేషన్ అండ్ ఇస్ ఆన్ ఇస్ పేపర్ తెలుగుదేశం సారీ తెలుగు విశాఖ సమాచారం దీస్ త్రీ ఆర్గనైజేషన్స్ ఆర్ అరేంజింగ్ దిస్ ప్రోగ్రామ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఐ నో హిమ్ ఫ్రమ్ వెరీ లాంగ్ టైమ్ మిస్టర్ వీరభద్రరావు వీరభద్రరావు ఈస్ వర్సటైల్ జీనియస్ ఈ టూర్స్ ఎంటైర్ ఇండియా హ్యావింగ్ ఫైవ్ లాంగ్వేజెస్ ఐ ఆమ్ హ్యావింగ్ ఓన్లీ టూ త్రీ లాంగ్వేజెస్ మిస్టర్ వీరభద్రరావు ఈస్ ఎంటైర్ ఇండియా లాంగ్వేజ్ లాంగ్వేజెస్ ఈ నోస్ అండ్ ఈ స్పీక్స్ ఫైవ్ టు సిక్స్ లాంగ్వేజెస్ ఐ ఆమ్ వెరీ హ్యాపీ దట్ ఈ హెస్ అరేంజెడ్ దిస్ ప్రోగ్రామ్ అలాంగ్ విత్ ఈ హెస్ అరేంజెడ్ సో మెనీ ప్రోగ్రామ్స్ ఐ హావ్ అటెండెడ్ సో మెనీ ప్రోగ్రామ్స్ హియర్ ఆల్సో ఇన్ ఢిల్లీ ఇన్ ఉత్తరప్రదేశ్ వగేర వగేర సో ఈ ఈస్ వెరీ యాక్టివ్ జర్నలిస్ట్ ఐఎమ్ వెరీ హ్యాపీ థ్రూఅవుట్ విశాఖపట్నం ది పీపుల్ యూ జర్నలిస్ట్ ఆర్ అటెండింగ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ షుడ్ కంగ్రాచులేట్ యూ పీపుల్ పర్టికులర్లీ మిస్టర్ వీరభద్రరావు అండ్ అదర్స్ హిస్ ఫ్రెండ్స్ ఫర్ దేర్ టేకింగ్ దిస్ స్ట్రెయిన్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ డిఫికల్టీస్ ఇన్ అరేంజింగ్ దిస్ ప్రోగ్రామ్ ఐ థింక్ దట్ న్యూస్ పేపర్స్ విల్ నాట్ ఎగ్జిస్ట్ ఆర్ అదర్ ఛానల్స్ విల్ ఎగ్జిస్ట్ దట్స్ నాట్ ది క్వశ్చన్ లవ్ ద క్వశ్చన్ ఈస్ అండ్ ద ప్రాబ్లమ్ విత్ ద క్వశ్చన్ ఈజ్ ఆల్సో దట్ జర్నలిస్ట్ డు నాట్ కోఆపరేట్ విత్ ఈచ్ అదర్ దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఫర్ అస్ I think you do not disagree with me. I agree that journalists do not cooperate with each other. Who is creating a problem for journalism is journalists themselves. For example, I'll give you two or three instances. Big newspapers are there. Why should they go to the rural level to promote the circulation? Leave it for the small newspapers to circulate the newspapers. So big newspapers have got their own stake all over India. You have got your own circulation. And why do you want to kill small newspapers? You leave them for the people to judge. And anyhow, if you are a national newspaper, for example, you have a huge circulation. You have a huge advertisement support. And you allow small newspapers to survive in their areas because they serve the needs of the local people. Anyhow, you cannot give all the information that local people need. So you leave small newspapers to do their duty. So that you must keep in mind. Then you can call it a newspaper, a local level or the national level. I'll give you one or two examples to elaborate this point. In particular, I was doing my postdoctoral work in London. I noticed some newspapers, they don't sell the newspapers, they are given free of cost. They never compete with the national level newspapers because the newspapers which are given free of cost in the local areas, they sustain themselves with advertisements. They give the information with free of cost and they collect advertisements from local and neighborhood departmental stores. I'll give you one instance. So there's one newspaper known as Metro. It has got huge publication. They print around 100 to 150 pages a day. If you see the newspaper, you will see all local advertisements in the newspaper. The entire newspaper survives only on those advertisements. It never sells itself. So they are giving information to the people. At the same time, they are also collecting small advertisements in the local area. So that newspaper can survive. For example, there is one newspaper in Madras called Adyar Times. You know it. It survives as a neighborhood daily. It will give local information. What information does it contain? It contains only information about vegetables that are available in the local markets, the price of the vegetables, the cinema halls which films they show, and what is happening in the local area, small events. They cover small events, they collect advertisements, they survive. For the last 30, 40, 50 years, they never face a problem because they are not a competition with the big dailies, and these papers are given free of cost without a paper boy. Because if you engage a paper boy again, you have to pay him some commission. That fellow will not distribute the paper. There are different problems. So that paper is put at all departmental stores, at the local crossroads sections. People will collect the paper and they'll go. This newspaper has 5 to 10,000 circulation. So circulation is not a problem. Money they also get it. People get local information. So the paper has a connectivity. We call it as a connection with the local people. So biggest problem with the newspapers now in India is we are not connected with the people. That's a problem. For example, why you are not connected with the people? You never highlight the problems of the people. You have a particular agenda.
that is driven by either by the governments or by your newspaper managements. So you go by your agenda, but you never think about the people. Therefore, you are facing a crisis. You connect yourself with the people. You serve their needs. You cover their problems. You highlight the issues. And you think about people so that there is a trust with you. Because newspapers has a particular capital, which you call to the trust of the readers. You need to have a trust with readers so that you will never lose the circulation, nor you lose credibility of the newspaper. The biggest problem now we are facing is the truth. We talk about truth in the media. The same truth is not available in the media. Suppose one newspaper covers one issue, other newspaper covers in opposite direction. In the sense, it negates what is published in the newspaper. So two newspapers are contradicting on the same issue. So how can people trust you? So where is the truth? So that is a problem. Mahatma Gandhi was said to be a pioneer. And he published a book known as Experiments with Truth. And our problem is we can never make an experiment with truth in India. In the same journalism, there is no experiment with truth. If you want, which I want to highlight is, always we talk about media in terms of irresponsibility. We say it is a power without responsibility. And because people talk that we are the fourth estate, and people expect us to be responsible, but we are highly irresponsible because we enjoy power without responsibility. If you link power with responsibility, I think you will regain your position in terms of economics, social status, political links, other things. You can enjoy it. You club these two, not without responsibility, power with responsibility, make it so that the institution will survive. The next generation will see the benefits of the media. Thank you for giving the organizers to speak on this topic. Thank you very much. నిజానికి పత్రికలు మధ్యలో ఉన్న వైరుధ్యం పోటీ ఈ రకమైన ఇబ్బందులకి దారి తీయడానికి ప్రధానం అనేది వారు ఎంతో చక్కగా వివరించారు. పత్రికల మధ్యలో ఎందుకు ఇలాంటి అనారోగ్యకరమైన పోటీ ఉంది, అలాగే ఒకళ్ళ గురించి ఇంకొకళ్ళు ఆలోచించకుండా ఎందుకు చేస్తున్నారు అనే వాటి మీద గతంలో చాలా చర్చలు జరిగాయి. మధ్యప్రదేశ్లో దైనిక్ భాస్కర్ పత్రిక మన ఇప్పుడున్న పెద్ద పేపర్లలో ఒక టాబ్లాయిడ్ ఎడిషన్స్ అదనంగా తెచ్చినప్పుడు అక్కడ దైనిక్ భాస్కర్లో కూడా ఒక టాబ్లాయిడ్ ఎడిషన్ని ఇంట్రడ్యూస్ చేశారు. సార్కి శ్రీధర్ గారికి బాగా తెలుస్తుంది. అప్పుడు లోకల్ న్యూస్ పేపర్స్ అన్నీ కూడా స్ట్రైక్ చేశాయి. ఎందుకంటే పెద్ద పత్రికలు ఈ టాబ్లాయిడ్ని ఇంట్రడ్యూస్ చేసి అక్కడ ఆ న్యూస్ కూడా వాళ్ళే కవర్ చేసేసి ఇంకా వీళ్ళకి ఎగ్జిస్టెన్స్ లేకుండా చేస్తున్నాయి అనే ఉద్దేశంతో చాలా గొడవ జరిగింది. మోర్ దెన్ వన్ మంత్ చాలా పెద్ద స్ట్రైకు, ధర్నాలు, హర్తాళ్ళు అనేకం జరిగాయి. కానీ ఆఖరికి ఆ యాజిటేషన్ సక్సెస్ కాలేదు. దైనిక్ భాస్కర్ టాబ్లెట్ కంటిన్యూ చేసింది. ఇంకా దాని గురించిన వివరాలు మన డాక్టర్ శ్రీధర్ గారు తెలియజేస్తారు. ఈవేళ జాతీయ పత్రికా దినోత్సవం జరుపుకోవడంలో ముందుగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది చాలా శుభ సూచకం. చాలామందికి తెలియదు జాతీయ పత్రికా దినోత్సవం అనేది ఒకటి ఉందని. ఇది ప్రజల్లోకి వెళ్ళాలి. అలాగే వారు ఇచ్చిన సబ్జెక్టు న్యూ ట్రెండ్స్ ఇన్ ఇండియన్ మీడియా. ఈ పూర్వాపరాల్లోకి వెళ్తే మనం చాలా విషయాలు ఇక్కడ ఉన్నది జర్నలిస్ట్ మిత్రులు చాలామంది జనతా ప్రభాకర్ గారు తప్ప ఈ 40-50 ఇయర్స్ ఐ మీన్ 25-50 ఇయర్స్ వాళ్ళే నాకు ఎక్కువ మంది కనిపిస్తున్నారు. నేను మా అన్నయ్య గారు విలేకరిగా పనిచేసేవారు ఆంధ్ర పత్రిక. నేను చెప్పేది 1955-60 ఆ కాలంలో. సో అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితులు మనం బేరీజు వేసుకుంటే అప్పటి పరిస్థితులు వెనుదిరిగి చూస్తే నేడు చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. సాంకేతిక అనేది
ఇప్పుడు చాలా ప్రస్ఫుటం అవుతుంది మనకి. ఆనాడు ఒక విలేకరి ఒక వార్తను సేకరించి ఆ సమాచారాన్ని అందజేయాలి అంటే గంటల తరబడి ఈ టెలిఫోన్ ఎక్స్చేంజెస్ దగ్గర నిలబడి అతను పంపించేవాడు ఆ వార్తని. కానీ నేడు చాలా ఈజీ అయిపోయింది. వార్తని సేకరించడం ఈజీ, వార్తని వార్తాపత్రికకు చేరదీయడం కూడా ఈజీయే. ఈ ఎప్పుడైతే ఈ జిల్లా ఎడిషన్స్ వచ్చాయో అప్పుడే కొంత అంటే కొంత సౌకర్యం ఉంది, కొంత అసౌకర్యం ఉంది. ఈ రాజకీయ రంగం ఇన్వాల్వ్ అవుతూ రావడం, రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క పత్రికలను స్థాపించడం, ఈ పరిణామాలన్నీ చోటు చేసుకుని ఈ పత్రికా రంగం కూడా కలుషితమైపోయింది. సో ఇది ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అన్ని పత్రికలు ఈ విలేకరులకి వాళ్ళ యొక్క సాధక బాధకాలు కానీ వాళ్ళ యొక్క జీత భక్ష్యాలు కానీ సరిగ్గా చూడని కారణంగా వాళ్ళు కొన్ని ప్రలోభాలకు లోను కావాల్సిన పరిస్థితుల్ని కల్పించింది ఈ పత్రికలే. దీనికి తోడు ఈ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చి మరింత కలుషితం చేసేసింది ఈ మీడియా రంగాన్ని. నేను అన్ని పత్రికలు అంతమంది విలేకరుల గురించి నేను చెప్పట్లేదు, కొన్ని పత్రికలు కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా గురించే చెప్తున్నాను. సో ఈ ఈ ప్రభావాలు ఎక్కడికి వెళ్తున్నాయో మనం అసలు చెప్పలేమన్నమాట. తర్వాత ఈ విలేజెస్లో తర్వాత ఈ జిల్లా ఎడిషన్స్ రావడం కారణంగా అభం శుభం తెలియని వాళ్ళనేమో ఈ విలేకరులుగా కంట్రిబ్యూటర్స్గా స్ట్రింగర్స్గా వాళ్ళు ఏర్పాటు చేయడం, వాళ్ళకి సరిగ్గా పేమెంట్ ఇవ్వకపోవడం, వాళ్ళేమో మిగతా ఈ రాజకీయ నాయకులు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడం. ఈనాటి కార్యక్రమానికి మరొక విశేషమైన అతిథి ఇచ్చేశారు శ్రీ మంగుల హరిగోపాలరావు గారు. నాకు జర్నలిజంలో తొలి గురువు. ఇక్కడ విశాఖపట్నం ఆంధ్రలోకి వెళ్ళడానికి మొట్టమొదటి న్యూస్ ఎడిటర్, మా అందరికీ ఆత్మీయులు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తాను. ఇక్కడ ఒక చిన్న వివరణ దీనికి సంబంధించి చెప్పాల్సిన అవసరం ఉంది. మనందరికీ తెలుసు గాజువాకలో ఒక సాంప్రదాయం, ఆవుల యజమానులు వాటి మళ్ళీ సాయంత్రానికి అవి తిరిగి వచ్చేస్తాయి. మధ్యలో ఎక్కడెక్కడో దొరికిన దాంట్లో తినేసి మళ్ళీ సాయంత్రం వచ్చి ఆ యజమాని మళ్ళీ ఏం చేస్తున్నారు, అసలు వీళ్ళకి మనం ఏం నేర్పుతున్నాము, వీళ్ళ నుంచి మనం ఏం కోరుతున్నాము అనే ఉద్దేశం కూడా లేదు. సో లేకపోవడం వల్ల ఏమవుతుంది, ఎవరికి ఏది అవసరమో కూడా తెలియని పరిస్థితుల్లో నేర్చుకునేటప్పుడు ప్రతి చిన్న విషయానికి కూడా చాలా కంట్రోల్ ఉంది. విచ్ ఇస్ ది ఇన్స్ట్రుమెంటల్ ఇన్ ప్రొటెక్టింగ్ ది రైట్స్ ఆఫ్ సిటిజన్స్ గ్యారంటీడ్ బై అవర్ కాన్స్టిట్యూషన్. ఇట్ ఈస్ సపోజ్డ్ టు బి ది వాయిస్ దట్ బ్రింగ్స్ అబౌట్ సోషల్ చేంజ్. ఇండియన్ మీడియా కన్సిస్ట్ ఆఫ్ సెవరల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ మీడియా, టీవీ, రేడియో, సినిమా, న్యూస్ పేపర్, మ్యాగజైన్స్ అండ్ ఇంటర్నెట్ ఎక్సెట్రా. మీడియా ఇన్ ఇండియా హ్యాస్ గ్రోన్ ఇన్ టు ఎన్ ఎకనమిక్ జాయింట్ విత్ ఎ బిజినెస్ టర్న్ ఓవర్ విచ్ ఎక్సీడ్స్ 1% ఆఫ్ ది కంట్రీస్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ జీడిపి. యాజ్ ఆఫ్ మార్చ్ 2018 దేర్ వర్ ఓవర్ 1 lakh పబ్లికేషన్స్ రిజిస్టర్డ్ విత్ రిజిస్టర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఫర్ ఇండియా. ఇండియా నౌ హ్యాస్ ద సెకండ్ లార్జెస్ట్ న్యూస్ మార్కెట్ ఇన్ ది వరల్డ్. అకార్డింగ్ టు
ఫిక్కీ ఎర్నెస్ట్ అండ్ యంగ్ రిపోర్ట్ 2021 మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ ఈజ్ ఎస్టిమేటెడ్ టు గ్రో 25% టు రీచ్ రూపీస్ 1.73 trillion ఇన్ 2021. ఇండియన్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ ఆన్ ఎన్ ఇంప్రెసివ్ గ్రోత్ పాత్. ది ఇండస్ట్రీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో ఎట్ ఎ మచ్ ఫాస్టర్ రేట్ దాన్ ది గ్లోబల్ యావరేజ్ రేట్. ది ఇండస్ట్రీ నీడ్స్ టు డెవలప్ మోర్ క్వాలిటీ దాన్ క్వాంటిటీ. గవర్నమెంట్ ఈజ్ ఆల్సో సపోర్టింగ్ దిస్ ఇండస్ట్రీ అండ్ హెస్ అలౌడ్ ఎఫ్డిఐస్ న్యూస్ పేపర్ అప్ టు 26% త్రూ గవర్నమెంట్ అప్రూవల్. FDI in FM radio is 49% through approval. There is no automatic route. On February 25, 2021, the government outlined the information technology intermediary guidelines and digital media ethics code rules 2021 to establish a progressive institutional mechanism and a three-tier grievances redressal framework for news publishers and OTT platform in digital media. Traditional media, that is print and TV, continue to grow. Localized reach of radio is catapulting the growth radio of industry. Print still has a positive growth numbers even when the same are on the decline in developed economies. The growth area are more regional than national. Therefore, to sum up, Indian media is growing, but the stress is to be on quality, as said earlier, and not in quantity. The task before those who report events is also cut out in no uncertain terms. There is to report in incidents as they unfold and not color it the preconceived notions. Now, more than ever, India needs honest and fearless journalists. I am reminded of how in earlier days, journalists of repute would refuse to have even a cup of coffee at others' expenses. May their tribe grow. థ్యాంక్ యూ వన్స్ అగైన్. జై హింద్. మరి ఏ అసోసియేషన్కో లేకపోతే ఏ సంఘానికో పరిమితం కావాల్సిన అవసరం లేదు. వీరభద్రరావు గారు కానీ లీడర్ రామమూర్తి గారు కానీ ఇటువంటి పెద్దలందరూ కూడా విజయభవన్ చంద్రశేఖర్ గారు కానీ వీళ్ళు ముగ్గురు మూడు పేర్లు ఎందుకు చెప్పానంటే ఈ ఊర్లో ముగ్గురు మూడు పిల్లర్స్ ఏర్పాటు చేసుకుని తొలినాటి జర్నలిస్టులుగా పేరు గడించారు. ఇప్పుడు మంగురాజు గోపాల్ గారు లాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఉద్యోగం చేయడం సులభం, మనం పత్రికను నడపడం చాలా కష్టం. ఒకరి దగ్గర పనిచేయడం సులభం, నాకు నెలకు 25,000 ఇస్తారు, నా డ్యూటీ నేను సాయంత్రకాలంలో బ్యూరో చీఫ్గా వచ్చిన వార్తలన్నీ చూసుకోవడం, నా ప్రయారిటీ వార్తలు నేను ఇచ్చుకోవడం, ఇంటికి వెళ్ళిపోవడం. పత్రిక నడిపేవాడికి రంగులు ఉన్నాయా, ఇంకులు ఉన్నాయా, ప్రింటింగ్లోనే పట్టగలిగే మెషినరీ పనిచేస్తుందా, మెషినరీ కుట్టినోడు వచ్చాడా, ప్యాకింగ్ బాయ్ వచ్చాడా, లేకపోతే ఇవన్నీ మిక్స్ చేసేవాడు వచ్చాడా, లేకపోతే అందులో ఎలక్ట్రానిక్స్ వచ్చాడా, ఇవన్నీ చూసుకొని సాయంత్రం వేసరికి ఇంట్లో డబ్బులు కరిగించుకోవడమే. కాబట్టి ఈరోజు వీరభద్ర గారు ఎందుకు ఎలాగయ్యారంటే సొంతంగా ఆయన పేపర్ ఇంకొందరు పనిచేస్తుంటే బాగానే ఉండేవారు. సొంతంగా పత్రికను నడిపి తాను నడుపుతూనే 10 మందికి జీవనోపాధి కల్పించారు కాబట్టి ఆయన ఈ స్థాయికి వచ్చాడు. ఎవడైనా సరే సొంతంగా తన ఆస్తులు నమ్ముకునే స్థాయికి ఎందుకు వస్తారండి? ఎవరైనా అతనికి గవర్నమెంట్ ప్రభుత్వం కల్పించిన రాయితీతో కూడిన విశాఖ సమాచారం బిల్డింగ్ అంత నగరం నడిపెట్టిన బిల్డింగ్ ఎందుకు అమ్ముకుంటారంటే అందరూ బాగుండాలని కోరుకొని మరి అందరినీ కూడా ఎంతోమంది ఈరోజు అనేక పత్రికలు వచ్చాయి. కానీ సమాచారం పత్రిక ఇవాళ ఎంతకాలం అయింది, ఎంతమంది జర్నలిస్టులు దాని ద్వారా మనుగడ సాగించారు, ఎన్ని వేల కుటుంబాలు ఆధారపడ్డాయి. అలాగే ఈరోజు లీడర్ పత్రిక కానీ లేకపోతే అదేవిధంగా విజయభవన జనపత్రిక కానీ ఇప్పుడు అన్ని పత్రికలు వస్తున్నాయి. జర్నలిస్టులు అందరూ కూడా వేరే ఉపాధి రంగాల అవకాశం లేక జర్నలిస్ట్ అనేవాడికి సమాజంలో అంతో ఎంతో గౌరవం ఉంది కాబట్టి ఆ నమస్కారాలకు అలవాటు పడి కొంతమంది సంస్కారం లేకుండా వ్యవహరించినా సరే వారి అభీష్టాలకు తలగి తన భార్య పిల్లలను పోషించుకోవాలన్న సంకల్పంతోనే జర్నలిజంలోకి వచ్చారు. అంతే తప్ప జర్నలిజంకు రాగానే మనకి లక్షల కోట్లు ఇవ్వడానికి ఈ రోజుల్లో ప్రజలు రెడీగా లేరు. పూర్వం పెద్దలు ప్రెస్ క్లబ్ ఆవిర్భావం టైంలో ఒక 5 గురు 6 గురు ఉండేవారు. ప్రెస్ మీట్కి వెళ్ళాలంటే పోర్ట్ ట్రస్టులు కూడా కారు పంపించేవారు. ఈరోజు మనం వెళ్ళి అక్కడ గంట ఉన్నా సరే ఆ లోపలికి పిలిచే వరకు మనకు ఎలా లేదు. కార్పొరేట్ సెక్టర్ అలా మారిపోయింది ఆ సెక్టర్ అంతా కూడా. పూర్వం ఉన్న జర్నలిస్టులకు ఆ స్థాయిలో ఉంది కదని ఇప్పుడు మనం అదే మర్యాదను కోరుకోవడం కూడా సరికాదు. అప్పటికీ ఇప్పటికీ కూడా అనేక సంస్కరణలు అమల్లోకి వచ్చాయి, అనేక ప్రభుత్వాలు మారుతూ వస్తున్నాయి. ఎవరి అభిష్టానికి తగ్గట్లుగా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నారు. మనం ఒక్కరమే మన ఒక్క రంగమే కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తుందా అంటే సరికాదు. మనతో పాటు ఇప్పుడు నడిపిస్తుంది అంతా కార్పొరేట్ సెక్టర్లు.
కాబట్టి మనం ఆ రోజులకి ఈ రోజులకి కంపేర్ చేసుకోకుండా ఈ రోజులు తగ్గట్లుగానే అవతల వ్యక్తి ఏమన్నా సరే పూర్వం ఎవరైనా ఏదైనా అంటే జర్నలిస్ట్ని అంటే పెద్ద గొడవ చేసి ధర్నా చేసే రోజులు ఇప్పుడు ధర్నా చేస్తే ధర్నా చేసినట్టే తప్పు పట్టే రోజులు ధర్నా ఎందుకు చేశారంటే తిరిగి ఆడిని మళ్ళీ మనవలందరూ కలిపి ఆడినే ఆడికే తప్పు చూపిస్తున్నారు ఇక మీ వాడే తప్పు చేశాడు మీ అధికారి మీద నోరు పారేసుకున్నాడు జర్నలిస్ట్ అయితే అలా నోరు పారేసుకుంటాడా జర్నలిస్ట్కి అయితే వేరే రూల్సా ట్రాఫిక్ పోలీసులు ఇప్పుడు నేను వస్తుండగా నా బండి ఆపి ఫోటో తీశాడు తీసుకోమని ఇంకేం చేస్తాం మన బొరమ హెల్మెట్ లేదు ఇంక మనం ఆడితో వాదించలేక ఇంకెందుకు 235 రూపాయలు ఫైన్ కాబట్టి మనం మీరు అతీతలు అంటే మేము చెప్పలేం కదా మీడియా వాళ్ళు పోలీసులే రూల్స్ని అతిక్రమిస్తున్నారు ఇంకెవరు అతిక్రమించడం లేదు ప్రజలందరూ కూడా బాగానే సహకరిస్తున్నారు అంటున్నారు కాబట్టి మనం ఏమంటాం 135 రూపాయలు చలానికి ఎస్ అన్నాం ఇంక అంతకుమించి ఆడితో ఆర్గ్యుమెంట్ చేసుకున్నాం వాళ్ళ ఐఆర్ ఆఫీసర్ పోలీస్ చేసుకుంటే ఏం సార్ మనమే ఇలా చేస్తే ఎలా సార్ మీరు జర్నలిస్టులు కదా సార్ అని చెప్పి అటు నుంచి మళ్ళీ మన క్లాస్ ఉంటుంది కాబట్టి మనం జర్నలిస్టుల సంక్షేమం కోసం ఏ యూనియన్ పనిచేసినా ఆ యూనియన్కి కట్టుబడి ఉండాలి ఏ యూనియన్ చేసినా మనకే మంచిది ఎన్ని యూనియన్లు పుట్టుకురానియండి ఇవన్నీ కూడా జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసమే తప్ప సొంతంగా యూనియన్ ఏర్పాటు చేసుకుంటే గవర్నమెంట్ ఏం ప్రత్యేకంగా ప్యాకేజ్ ఏమి ఇవ్వడం లేదు ప్రత్యేకంగా యూనియన్ పెట్టుకుంటే ఈరోజు ఎక్కడెక్కడ జర్నలిస్టుల యూనియన్ పెట్టుకుంటే వాళ్ళకి పిలిచి 1 కోటి రూపాయలు ఏమి ఇవ్వదు కదా ఎవరి యూనియన్ అయినా పెట్టుకోవచ్చు ఎవరైనా కార్మిక చట్టాలకు లోబడి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఎవరైనా నాయకత్వం తీసుకొని నడిపించవచ్చు కానీ నడిపించేవాడికే తెలుస్తుంది ఆ సమస్య ఎంత ఉందన్నది ఈరోజు నాకు ఎవ్రీడే 200 కాల్స్ వస్తాయి ప్రతి ఒక్కరికి నేను ఆన్సరబుల్ నేను నాయకత్వంలో ఉన్నాను కాబట్టి అదే నేను వదిలేశాను అనుకో నాకు ఎవరు ఫోన్ చేయరు నాకు అవసరం కూడా ఉన్నది ఇప్పుడు నేను రెస్పాన్సిబుల్గా వ్యవహరించాలి ఎవరికి బాగోలేదన్నా ఇద్దరు ముగ్గురు జర్నలిస్టులు ఎవ్రీడే డిసీజెస్కి గురవుతారు హార్ట్ స్ట్రోక్లకు గురవుతారు వాళ్ళని వెళ్ళి పరామర్శించాలి వాళ్ళ కుటుంబ సామర్థ్యం చూసుకోవాలి వాళ్ళకి ఏదైనా అవసరమైతే సాయం చేయాలి హాస్పిటల్తో మాట్లాడాలి కాబట్టి ఇటువంటి అనేక సమస్యలు ఉంటాయి ఇవన్నీ కూడా నాయకత్వంలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఎక్కువ మిగతా వారికి ఏంటంటే సాయం చేయడం వెళ్ళడం చూడడం అదొక రకం అయితే నాయకత్వంలో ఉన్నట్టు మాత్రం ఎందుకు వెళ్ళలేదు ఎందుకు రాలేదు శ్రీనుబాబు ఎందుకు ఇంత పక్షపాతంగా వ్యవహరిస్తున్నాడని చెప్పేసి గ్రూప్లో ఒక మెసేజ్ పెడతారు ఎంతమందికి చేసినా మనం ఒక మెసేజ్తో మనకి మనలో మనకే ఒక డిప్రెషన్ కానీ ఒక ఒత్తిడికి కానీ గురవుతాం కాబట్టి మన సమస్యలు ఏవైతే ఉన్నాయో మనం ఎక్కువ గొంతమ్మ కొరకులు కోరలేదు గవర్నమెంట్ని ఉందాతనం కోసం ఒక ఎక్రెడిషన్ కార్డు ఇప్పించమన్నాం ఒక గుర్తింపు కార్డుని దానికి కూడా ఆల్ డిమాండ్ పెంచారు కాబట్టి అది అడిగాం లేకపోతే దానికి కూడా అది అక్కర్లేదు మనకి మన సంస్థ ఇచ్చే కార్డు చాలు అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ అడిగాం 1200 కట్టమన్నారు కడుతున్నాం కానీ మనం ఏ జబ్బుకి అయితే అప్లై చేస్తామో ఆ జబ్బుకి అది వర్తించదు 1200 కడతాం గవర్నమెంట్ షేర్ కడతాం ఆ కట్టిన తర్వాత కార్డు వస్తే మనకి ఏ జబ్బు అయితే అడుగుతామో ఆ జబ్బుకి అది పనిచేయదు అంటారు ఆ కార్డు ఏ కార్పొరేట్ హాస్పిటల్ చూసినా సరే మొన్న స్వామి వాళ్ళ అబ్బాయిని జాయిన్ చేశారు గీతంలో యాక్సిడెంట్ అయితే మరి అదేవిధంగా ప్రమాద భీమా పాలసీ అంటే ఆడి యాక్సిడెంట్తో చచ్చిపోతేనే 10 లక్షలు వస్తాయి ఆడు చచ్చిపోవాలి 10 లక్షలు రావాలంటే ఆ చచ్చిపోయే టైంకి ఏటవుతుంది మళ్ళీ తిరిగి అది మనం క్లెయిమ్ చేసుకోవాలంటే వాడికి సరిగా అన్ని పత్రాలు ఉండాలి ఆడి బొరమది హెల్మెట్ ఉండాలి ఆడికి లైసెన్స్ ఉండాలి ఆ బండికి ఏమో వ్యాలిడ్ ఉండాలి పోలీసుల సర్టిఫికేట్ ఉండాలి ఇవన్నీ ఉంటే కానీ ఆడు ఆ 10 లక్షలు ఇవ్వడం అలా ప్రజాశక్తి వల్లికి ఏదో ఎలమంచిల రోడ్డు ప్రమాదాలు మృతి చెందితే మేమందరం కష్టపడి ప్రభుత్వంలో పలుకుబడి ఉపయోగించి 10 లక్షల రూపాయలు మంజూరు చేయించగలిగాం అటువంటి డెత్తలు రావాలని మనం కోరుకోవడం లేదు కానీ ప్రమాదంలో చనిపోయినా సరే ఆ 10 లక్షలు అంత సులభంగా రావడం లేదు 1200 హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఈ విధంగా ఉంది ఇక 3 సెంట్ల స్థలం అనేది చాలా కాలం బట్టి మనందరికీ కూడా ఊరిస్తున్న అంశం మరి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు చాలామందికి జీవోలు ఆ జీవోలన్నీ కూడా పాపం మన వైజాగ్లో 5.5 కోట్లు కట్టి ఎన్ని రోజులు అయింది 12 సంవత్సరాలు అయింది 5.5 కోట్లకి ఇవాళ లెక్కేసుకుంటే ఎంత డబ్బు అవుతుందో మరి వడ్డీతో వేసుకుంటే ఇప్పుడు 5.5 కోట్లు వాళ్ళందరికీ కూడా బీచ్ రోడ్లోనే రాజశేఖర రెడ్డి గారు 14 ఎకరాలు ఇచ్చారు ఓన్లీ 2005 జర్నలిస్టులకి ఆ సమస్య ఎట్లయిపోతే మరి మిగతా నగరంలో నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళందరికీ 3 సెంట్ల సైట్ ఎప్పుడు వస్తుంది అనేది కలకాస్తున్నారు ఎందుకంటే 3 సెంట్ల సైట్ వస్తే ఒక తాటాక్ కమ్మలల్లినా లేకపోతే ఒక ప్రహరీ కట్టుకుని అయినా సరే ఏదో విధంగా ఆడి బ్రతకడానికి ఒక మార్గం దొరుకుతుంది అని చెప్పేసి ఈ ఎక్రెడిషన్ గోడకి ఇంత తాపత్రయపడుతున్నాం ప్రతి ఒక్కరిని మేనేజ్మెంట్లో బ్రతిమాలుకుంటున్నాం కొంతమంది 50,000 లక్ష రూపాయలు చేయండి టార్గెట్లు ఇచ్చేస్తేనే ఎక్రెడిషన్ ఇస్తాం అంటున్నారు కాబట్టి ఇవన్నీ అధిగమించి జర్నలిస్టులు ఇన్ని సవాళ్ళు ఎదుర్కొంటున్నాడంటే ఎన్నో బాధలు పడుతున్నాడు ఆడికి ఒక విధంగా ఈ జబ్బులు రోగాలు కారణమైన కారణం ఈ ఒత్తిడి ప్రధానంగా ఎందుకంటే తీవ్రమైన మానసిక ఒత్తిడి వచ్చినోడికి ఆడికి ఏంటంటే ఇంకా తర్వాత ఇంట్లో డిప్రెషన్ గురవుతారు ఆ తర్వాత ఫ్యామిలీలు విభేదాలు పుట్టుకొస్తాయి కాబట్టి ఇవన్నీ కూడా తర్వాత ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు వచ్చేస్తాయి మనం సఫిషియెంట్గా ఉంటే మన దగ్గర ఆర్థికంగా బలోపేతంగా ఉంటే మన కుటుంబం బలంగా ఉంటే మనకి ఏ జబ్బు రాదు ఎప్పుడైనా మీరు చూడండి సాంప్రదాయాలకు మారిపోయారు ఎవరైనా సరే భోజనం చేసి పంపించే వరకు ఊరుకునేవారు కాదు వాళ్ళ నాన్నగారు కూడా అన్ని సంవత్సరాలు బ్రతికితే మేమేమనుకున్నాం అంటే ఇంకొక 2 ఏళ్ళు బ్రతికితే బాగుండు శతాధిక వృద్ధులు అవును ఆయన ఆశీస్సులు కూడా మంచివని చెప్పేసి అనుకున్నాం అయినప్పటికీ కూడా మరి ఆయన కాలం చేశారు ఆ కాలం చేసిన రోజు కూడా ఆఖరి నిమిషంలో ఎవరికి చెప్పలేదు వీరభద్రరావు గారు మరో 1 గంటలో తీసుకెళ్ళిపోతారు అనే విషయం తెలియగానే నేను హఠాత్ పరిగెట్టుకెళ్ళాను ఎందుకంటే ఆయన మొక్కను చూడాలన్న సంకల్పం 100 ఏళ్ళు బ్రతికిన మొక్కను చూస్తే మనకి ఏదైనా మంచి జరుగుతుంది శుభం జరుగుతుంది అని చరిత్ర చెబుతుంది కాబట్టి
ఆయన మగ్గుం చూడాలని వెళ్ళాం, లక్కీగా అందే నేను ఆఖరి చూపులకి. మరి కాబట్టి ఈరోజు వీరభద్రరావు గారు మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించారు. మనం ఒకటే, ఏ సంఘం అనేది మనకు ముఖ్యం కాదు, ఏ సంఘం అయినా అన్ని సంఘాలు మనవే, మన సమస్యలు పరిష్కారం కావాలి. ఏ సంఘం అయితే ఏముంది, నాయకత్వంలో ఉన్నాలి మనవలే. చతుర్వేది గారు కానివ్వండి, లేకపోతే చెన్నప్ప గారు కానివ్వండి, మంగు రాజగోపాల్ గారు కానివ్వండి, మనకు అన్నం పెట్టినాన్ని ఎప్పుడు మర్చిపోమనం. మా గురువుగారు కూడా ఒక రెండు సార్లు ఎప్పుడైనా సరే నేను సరిగా ఆ టైంలో ఎక్కడ ఉండే నేను ఆయన కాలు అందుకో లేకపోయినా తర్వాత ఆయన బాధపడితే నేను బాధపడుతున్నాను. ఎందుకంటే ఈరోజు ఆయన మనకు అన్నం పెట్టారు, మనం ఎప్పుడు లైఫ్లో మర్చిపోకూడదు. మనకు అన్నం పెట్టిన వాడిని ఎప్పుడు కూడా మనం మర్చిపోతే ఆ రోజుతో మనం నిజంగా ఉన్నా లేనట్టే లెక్క. మరి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఆశీర్వాదన కృషి చేద్దాం. మంచి సమావేశం ఏర్పాటు చేశారు, మంచి ఈరోజు అందరూ కూడా ఇక్కడికి విచ్చేశారు. కాబట్టి భవిష్యత్తులో కూడా మేము ఎప్పుడు మీకు ఎటువంటి సపోర్ట్ కావాలన్నా మేము అందరం మీతోనే ఉంటాం. మాకు యూనియన్లకి, కులాలకి, మతాలకి మేము అందరం కూడా అతీతం, మా ప్రెస్ క్లబ్ కూడా అతీతం. అందుకే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అన్ని యూనియన్లకు సంబంధించిన వాళ్ళు తప్ప ఒక యూనియన్కు సంబంధించిన వాళ్ళు కాదు. కాబట్టి ఇంత మంచి అవకాశం కల్పించిన వీరభద్రరావు గారికి, మరి అదేవిధంగా ఈ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులకు, మరి ఇక్కడికి హాజరై మిమ్మల్ని అందరినీ కలుసుకొని మీతో ఈ నాలుగు మాటలు చెప్పే అవకాశం కల్పించినందుకు, ప్రధానంగా ఆంధ్ర యూనివర్సిటీ జర్నలిజం విభాగాధిపతిగా నిరంతరం కూడా సేవలు అందించినటువంటి మంచి వ్యాఖ్యలు చెప్తారు. మూర్తి గారి స్పీచ్ అంటే మనకు చాలా ఇష్టం. చాలా సందర్భాల్లోనే డైరెక్ట్గా స్ట్రైట్గా గణాంకాలు అన్నీ కూడా చెప్తారు. మనకి దేశవ్యాప్తంగా కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలు, ప్రపంచవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సవాళ్ళు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టుల సంఖ్య, ప్రస్తుతం పత్రికారంగం ఎదుర్కొంటున్న అనేక సంక్షోభాలు కూడా మూర్తి గారికి నిరంతరం వారు ఆంధ్ర యూనివర్సిటీ నుంచి అధ్యయనం చేస్తారు. కాబట్టి అన్నిసార్లు జర్నలిజం విభాగాధిపతిగా ఉన్నారు. ఆయన స్పీచ్ ఎక్కడున్నా సరే, ఏ కార్యక్రమం సరే ప్రత్యేకంగా ఇన్విటేషన్ లేకపోయినా వినడానికి వెళ్తుంటాం. మరి అలాగే పిఎల్కే మూర్తి గారు ఉన్నారు, మరి సుఖీభవ శర్మ గారు ఉన్నారు, హెచ్పిసిఎల్లో 60 ఏళ్ళ పాటు పనిచేసి హెచ్ఆర్ మన అందరికీ తెలిసి శర్మ గారు ఎంత మంచి మర్యాదగా ఉంటారు. హెచ్పిసిఎల్ పిఆర్ఓగా చేసినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా హెచ్పిసిఎల్లో ఏ పని ఉన్నా సరే శర్మ గారి దగ్గర నుండి తీసుకెళ్ళి వాళ్ళ క్యాంటీన్లో భోజనం పెట్టి పంపుతారు. అటువంటి మానవతామూర్తి కాబట్టి తిరిగి మళ్ళీ కోరమండల్లోనే ఆయన సేవలు మళ్ళీ తిరిగి కోరమండల్ సంస్థ ఉపయోగించుకుంటుంది. పిఎల్కే మూర్తి గారు ఉన్నారు, పబ్లిక్ రిలేషన్స్ ఆఫ్ ఇండియా. అనయ్య బ్లడ్ కావాలంటాం ఎప్పుడైనా కావాలంటే. మూర్తి గారిని అది ఒకటే అడుగుతాం, రోటరీ ఇన్విటేషన్ ప్రెస్ మీట్లు జరుగుతున్నాయి అని. ఇన్విటేషన్ ప్రెస్ మీట్ ఎందుకు జరుగుతోంది అంటే, ఇక్కడ గమనించవలసింది ఒక ముఖ్యమైన విషయం ఉంది. మనల్ని పిలవకుండా మనం ఎందుకు ప్రెస్ మీట్కి వెళ్ళాలి? అసలు వాళ్ళకు అవసరం లేని వార్తలు ఇస్తామని మనం ఎందుకు వెంటపడాలి? బాగా ఆలోచించండి. మన జర్నలిస్ట్ మిత్రులందరికీ నేను కోరేది ఏంటంటే, అవతల వాళ్ళు మనల్ని, మన ప్రజెన్స్ని కోరుకోకుండా మనం వెళ్ళడం మంచిది కాదు. మొట్టమొదటి విషయం, అవతల వెళ్ళిన చోట మనకి తగినంత గౌరవం లభించకపోతే అక్కడికి వెళ్ళడం అంతకంటే మంచిది కాదు. రెండో విషయం. మూడో విషయం, ఎన్నో రాజకీయ పార్టీలు తెల్లారు లేస్తే ప్రెస్ మీట్ ఉంది, ప్రెస్ మీట్ ఉందని మెసేజ్లు పెట్టడం, ఫోన్లు చేయడం చేస్తున్నారు. అసలు ఈ రాజకీయ పార్టీలకి ప్రెస్ మీట్లు పెట్టి మనల్ని పిలవడానికి ఎటువంటి అధికారం ఉంది? అసలు ఎటువంటి అనుబంధం ఉంది? వాళ్ళ దగ్గర పనిచేసే గుమాస్తా అయినా ఒకరోజు జీతం లేట్ అయితే అటు మొన్నటి రాడు. అలాంటిది ఫ్రీగా ఈ జర్నలిస్టులు అందరూ పెట్రోల్ పోసుకుని ఈ రాజకీయ పార్టీల మీటింగులకి, లేకపోతే ట్రేడ్ యూనియన్ మీటింగులకి, వీటిలన్నింటికి ఎందుకు వెళ్ళాలి? అసలు మనం ఎందుకు వెళుతున్నాము, మనకేం అవసరము అని ఒక్కసారి ఆలోచించడం మొదలు పెడితే, వాళ్ళు ఇన్విటేషన్ ప్రెస్ మీట్లు కాదు, బతిమాలి ప్రెస్ మీట్లకి కండక్ట్ చేసే రోజులు వస్తాయి. అందువల్ల మొట్టమొదటి మన విలువని మనం తెలుసుకోవడం ఈ సందర్భంలో చాలా అవసరం అనేది మనందరం గుర్తుంచుకోవాలి. మన విలువని మనం తెలుసుకోకుండా మనము ప్రతివాడికి ఊరికే నేను ఇస్తాను నా సర్వీస్ అనేది వెళ్ళడం వల్ల మాత్రమే ఇలాంటి పరిస్థితి వస్తుంది. తర్వాత ఇందాక మన ప్రొఫెసర్ డివిఆర్ మూర్తి గారు చెప్పారు, ఐసోలేటెడ్ న్యూస్ సిస్టమ్స్లో ఒక చిన్న కంపారిజన్ చెప్తాను. న్యూస్ పేపర్స్ అన్నీ కూడా జిరాక్స్ కాపీలు మాదిరిగా, అంటే అన్నింటిలోనూ ఒకటే వార్త, అన్నింటిలో ఒకటే బ్యానర్. దీనివల్ల పత్రికల తాలూకు సర్క్యులేషన్ పడిపోతుంది, ఎవరికీ సరైన సర్క్యులేషన్ రావట్లేదు. వైవిధ్యభరితమైన కవరింగు, రిపోర్టింగ్ విషయంలో జర్నలిస్టులు ఆలోచించగలిగితే, ఎడిటర్లు ఆలోచించగలిగితే నిజంగా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ ఈనాడు చాలా ఫామ్లో ఉన్న టైంలో ఆంధ్రభూమి విశాఖపట్నం ఎడిషన్ వచ్చినప్పుడు రాజగోపాల్ గారు ఆ ట్రెండ్ తీసుకొచ్చారు. మొట్టమొదటి విశాఖపట్నంలో ట్యాబ్లెట్ తీసుకొచ్చిన ఘనత కూడా వారిదే. ట్యాబ్లెట్ తీసుకొచ్చిన తర్వాత దాంట్లో ఎలాంటి కవరేజ్లు ఇవ్వాలి అనే దాని మీద ఆయన మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి చాలా డైరెక్షన్స్ ఇచ్చేవారు. ఆ డైరెక్షన్స్ ఆధారంగా మేము కాంపిటీషన్ మీద పనిచేసేవాళ్ళం. కాంపిటీషన్లో
మిగిలిన దాంట్లో లేని న్యూస్ మనం ఇవ్వాలి, మిగిలిన దానికంటే స్కోర్ చేయాలి, ఇలాంటి కాంపిటీషన్ దాంట్లో ఉండేది. సో మిత్రులందరూ గమనించాల్సింది ఏంటంటే ఈ సందర్భంగా నిన్న మనం ఒక నిర్ణయం తీసుకుందాం, పిలవని పేరెంటాలకి మనం ఎవరూ వెళ్ళొద్దు. అలాగే అవసరం లేని ప్రతి వాడు, అసలు అడ్రస్ లేని వాడు కూడా ప్రెస్ మీట్ అనేసి ప్రతి వాడు పిలుస్తున్నాడు, ఎందుకు వెళ్ళాలి? అలాగే ప్రెస్ నోట్లు, ప్రెస్ నోట్లు 100 ప్రెస్ నోట్లు పంపిస్తాడు ఒకడు, కానీ ఒక్క పేపర్ కూడా కొండు. వాడి ప్రెస్ నోట్ మనం ఎందుకు కవర్ చేయాలి అని ఒక్కసారి ఆలోచించండి. అది కూడా ఈ సందర్భంగా, ప్రెస్ డే సందర్భంగా మనం అందరం ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు మన సీనియర్ జర్నలిస్ట్ శ్రీ రాజగోపాల్ గారు మనల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అందరూ కూడా చేతులెత్తి సంఘీభావం ప్రకటించాల్సిందిగా కోరుతున్నాం. చేయడం చేత మన వీరభద్రరావు చెప్పింది ఒక ట్రెండ్ ప్రింట్ మీడియాకి సంబంధించి, అది అనివార్యం. అక్కడ రాజగోపాల్ అనేది నిమిత్తమాత్రుడు, అదొక అనివార్యమైన పరిణామం జరిగింది. టాబ్లెట్ జర్నలిజంలో ఇన్నోవేటివ్గా ఉండాలి, ఏ జిల్లా వార్తలు ఆ జిల్లాకి పరిమితం చేసి ఒక ప్రత్యేకంగా టాబ్లెట్ తీసుకురావాలి. పెద్ద పేపర్లో జాతీయ అంతర్జాతీయ వార్తలు ఉండాలనే ఒక సెగ్రిగేషన్ చేసి ఒక ఇన్నోవేటివ్ థాట్తో చేసిన ప్రయోగం అది ఆంధ్రభూమిలో ఉన్నప్పుడు. అప్పుడైతే కేవలం నేను 3 జిల్లాలకే పరిమితం అయ్యాను మా జ్యూరిస్డిక్షన్. అది ఆ వెంటనే విత్ ఇన్ 6 మంత్స్ ఈనాడు రాష్ట్రవ్యాప్తంగా ఉదయం పేపర్లు రాష్ట్రవ్యాప్తంగా చేయడంతో ఎక్కువ ప్రాచుర్యం వచ్చింది. కానీ ఇది ఇండియా టుడే పెద్ద వ్యాసం వచ్చింది దీని మీద, మొట్టమొదటి విశాఖపట్నం ఆంధ్రభూమే ఈ ప్రయోగం చేసింది అనేది. సరే, ఇది ప్రింట్ మీడియాలో ఇది ఒక ట్రెండ్గానే భావిస్తుంది. ఈ ప్రింట్ మీడియా ట్రెండ్ మంచికి దారి తీసిందో చెడుకు దారి తీసిందో చెప్పలేదు. నేను కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అంటూ విలేకరుల సంఖ్య విపరీతంగా పెంచింది టాబ్లెట్ జర్నలిజం. అంతకుముందు జిల్లాకు ఒక విలేకరి లేదా రెవెన్యూ డివిజన్కు ఒక విలేకరి ఉన్న పరిస్థితిలో మండలానికి ఒక విలేకరి పెట్టాం. అందులో ఆణిముత్యాలు ఉన్నారు, స్వార్థపరులు ఉన్నారు, రకరకాల మనుషులు అన్ని రంగాల్లో ఉన్నట్టే జర్నలిజంలో కూడా ఉంది. కానీ ఇలాగ మా శ్రీనిబాబు కానీ వీరభద్రరావు చెప్పినట్టు వాళ్ళకి నేనేది భిక్ష పెట్టి చేయలేదు. వాళ్ళలో విషయం ఉంది, వాళ్ళలో ఆ స్థాహత ఉంది, ఆ అక్షర జ్ఞానం ఉంది. ఒక సరస్వతి కటాక్షం జర్నలిస్ట్కి చాలా ఇంపార్టెంట్. అది పుణికి పుచ్చుకున్న జర్నలిస్టులు వాళ్ళు మాత్రమే నేను ఒక నిచ్చెన వేశాను అంతే. అలాగ నా చేతి మీద తయారైన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇది కూడా ఒక నిమిత్తం మాత్రమే. వాళ్ళలో విషయం లేకపోతే నేనేం చేసినా అవ్వదు. సో స్వయం కృషి స్వయం ప్రతిభ కూడా అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు నా దగ్గర తయారైన వాళ్ళు. ఈ ట్రెండ్లో టాబ్లెట్ జర్నలిజం వల్ల ప్రజలు, పాఠకులు ముఖ్యంగా, ముందు చిన్న పేపర్ చూసి చదివిన తర్వాత పెద్ద పేపర్కి వెళ్ళే ట్రెండ్ స్టార్ట్ అయింది. అంటే పాఠకుడి ఆసక్తి స్థానిక వార్తల మీదే ఎక్కువ ఉంటుంది. అక్కడ బైడెన్ ఏం చేశాడు, ట్రంప్ ఏం చేశాడు, కొరియాలో కిమ్ ఏం చేశాడు దానికంటే కూడా మా ఊరి సర్పంచ్ ఏం చేశాడు, మా ఎమ్మెల్యే ఏం చేశాడు అన్న దాని మీద ఎక్కువ ఉంటుంది. ఆ ఆసక్తిని కనిపెట్టి పత్రికల యజమానుల ప్రోత్సాహంతో ఏటలు రకరకాల ఆలోచనలు చేసి శీర్షికలు పెట్టడం వల్ల సర్క్యులేషన్ పెంచుకోగలిగారు. సో ఈ సర్క్యులేషన్కి మూలం గ్రామీణ ప్రాంతాలు, సెమీ అర్బన్ ఏరియాలు, మెట్రో సిటీస్ కంటే తెలుగు పేపర్ల సంగతి. ఈ ట్రెండ్ ఇలా కంటిన్యూ బాగానే జరిగింది. అప్పుడు వచ్చిన
పిడుగుపాటు లాంటి ట్రెండ్ ఏంటంటే ఎలక్ట్రానిక్ జర్నలిజం టీవీ మీడియా దూరదర్శన్ వార్తలకి పాడి పంటల ప్రోగ్రాములకి పరిమితమైన దృశ్య మాధ్యమంలో అప్పటి పాలకులు ఇచ్చిన గ్లోబలైజేషన్ ఎఫెక్ట్తో ప్రైవేట్ ఛానల్స్కి అనుమతి రావడం శాటిలైట్ లింక్ అప్పులు జరగడంతో ఈ రకరకాల ఛానల్స్ తెలుగు ఛానల్స్ వచ్చాయి. టెక్నాలజీని ఎవరు ఆపలేరు, వేస్తారని నేను ఆశిస్తాను. ఈ ట్రెండ్స్ టెక్నాలజీకి సంబంధించిన ట్రెండే కాకుండా మోడల్స్కి సంబంధించిన ట్రెండ్ కూడా జర్నలిస్టులు పాటించాలని కోరుతూ ఇంతటి సెలవు తీసుకుంటాను. Thank you, Virgudharao garu, and thank you all the dignitaries on this stage, and thank you all the friends. I am very happy to be here. Actually, I am a digital man. I never been on the stage physically. We used to conduct lot of webinars, so in between I may get carried because webinars will go long, so we don't know how to talk for 2 minutes. Okay. So anyway, this today's topic being new trends in digital media. It's a media, print media. Okay, so what is the difference between digital media and the print media? We are having lot of relation. You know, what we are doing is we are reaching out to the common man and we are feeding him with lots of information. In digital it may go faster, but in print it may go slower, but we are all having the same goal. Okay, anyway, I am a kid here, so give me a few seconds to go pop up. Okay, so you know that your newspaper, whether it is small newspaper or big newspaper, it can sing. That is called augmented reality. Okay, you know that your newspaper can contain videos. That is called virtual reality. And you can get connected to the physical media to digital media through QR codes. Okay, and NFC is there. Near field communication, so that also you can include in your digital physical media, which can directly go into the digital world. So this is to display a lot of trends. We are having these things. This is called a digital signage, which is explaining you all the new trends. And we are very happy to announce that we are starting journalistsclub.com. This is a free digital service we are providing to all the digital journalists across the world. Okay, here we are going to provide you around maybe 50,000 to 1 lakh rupees worth of digital services without any obligations, no strings attached, nothing is asked in return. So we welcome all of you. Come and register and join with us. Let us grow together, let us have the synergy, and thank you very much for this opportunity. ఇప్పుడు థ్యాంక్ యూ ప్రసాద్ గారు. మీరందరూ కూడా ఇక్కడున్న మా జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా అందుబాటులో ఉండి బోల్ రా కి మిషన్ హిందీ కార్యక్రమం కో మేనే హమ్ ఉస్కే సదస్య హై. మిషన్ హిందీ దేశ్ ఏక్ భాషా ఏక్, యే జో అలగ్ అలగ్ భాషాఓ మే హమ్ భటకే హమారీ తాకత్ కమజోర్ హో జాతీ హై, ఔర్ ఖాస్కర్ హమ్ పత్రకారో కి తాకత్ కమజోర్ హో జాతీ హై. మే కహూంగా కి ఉన్హే కబ్ గహరో సే ఫుర్సత్ కబ్ హమ్ అప్నే గమ్ సే ఖాలీ, उन्हें कब गैरों से फुर्सत, कब हम अपने गम से खाली, हो चुका हमारा तुम्हारा मिलना, ना तुम खाली ना हम खाली. आज हर कोई व्यस्त है, बिजी है, लेकिन अपने लिए एक समय नहीं निकाल पाता. हम पत्रकारों की भी यही स्थिति है कि हम दुनिया की बातें रखते हैं, दुनिया के दुखों को सामने रखते हैं, दुनिया को खुश करने की बात करते हैं, सूचनाओं का प्रसारण करते हैं, लेकिन जब हम पे बीतती है तो कौन उसे सामने लाता है. एसोसिएशन की बातों को सरकारें सुनती नहीं हैं. एक्रेडिटेड मेंबर्स हैं जो जो जिस प्लेटफॉर्म में रखना चाहिए. चिनप्पा जी दिल्ली में रहते हैं, वो जानते हैं कि देश की जहां नीति निर्धारक लोग रहते हैं वो कैसे हमारी बातों को इग्नोर करते हैं. अब मैंने प्रेस क्लब के अध्यक्ष जी को भी सुना कि ऐसे बहुत सारे कम ऐसे विधि में हैं कि जो हम पत्रकारों के प्रोटेक्शन की बात होती है. हमारे सैलरी कोई स्ट्रक्चर ठीक नहीं है. बहुत सारी अनियमितताएं हमारे मीडिया वर्ल्ड में क्यों है, उसका एक कारण है
कि जो आज का विषय है न्यू ट्रेंड्स इन इंडियन मीडिया, ये जो नया दौर आया है डिजिटल मोड का दौर आया है वो समय के साथ का दौर है, लेकिन क्या ये बताइए कि आपके घर में बच्चा हुआ है तो क्या आप अपने पिताजी को भूल जाएंगे? क्या आपके घर में, आपके कॉलेज में कोई नए प्रोफेसर आए तो पुराने प्रोफेसर को भूल जाएंगे? जो जितनी बात पुरानी होती है वो अनुभव भी होती है, मीडिया में भी आज की डेट में अनुभवी मीडिया की जरूरत है। डिजिटल मीडिया महत्वपूर्ण है, आज के लिए डिजिटल मीडिया अति महत्वपूर्ण है, क्योंकि लोग कम मेहनत करना जानते हैं। जर्नलिज्म में जब हम लोगों ने एंटर किया था, वीरभद्र राव जी ने भी देखा होगा दौर जब जमीनी स्तर पर पत्रकारिता होती थी, अपन मेहनत होते थे एनडी टीवी में, बहुत बड़े पत्रकार हुआ करते थे जो हमारे आदर्श हुआ करते थे। जब हम उनके पास जाते थे तो वो कहते थे जाओ पहले एयरपोर्ट से डीवी ले आओ, डीवी मतलब ये जो इसमें लगती है ना, जो कैसेट लगती है, डीवी टेप, डीवी टेप ले आओ। एक क्वालिफाइड जर्नलिस्ट के लिए क्या सजा होगी वो दोस्तों, अगर देखो मेरे को एयरपोर्ट भेज रहे डीवी टेप लाने के लिए। उस वक्त एक वर्ल्ड दिस वीक एक प्रोग्राम आता था जिसमें अपन मेनन कहते थे पहले डीवी लाना शुरू करो, उसके बाद डेस्क में बैठाते थे, मेहनत वहां से होती है। आजकल के डिजिटल मोड में आपके पास जानकारी होती है लेकिन उसमें गहराई नहीं होती है, उस सूचना का वही अंत। ये ऐसा होता है कि आप कोट तो पहने हैं अंदर कपड़े नहीं पहने हैं, ये डिजिटल मीडिया है। लेकिन डिजिटल मीडिया का उपयोग होना चाहिए, डिजिटल मीडिया का उपयोग समय के साथ होना चाहिए, और अगर उसमें एक्सपीरियंस का तड़का, एक्सपीरियंस जुड़ जाएगा, अगर एक डिजिटल मीडिया में जो व्यक्ति काम कर रहे हैं वो अनुभव के आधार पर लिखेंगे तो उसका इम्पैक्ट बहुत सारे लोगों पर जाएगा। और जो मैंने ये देखा बहुत सारी सरकारें अनियमितताएं करती है, पत्रकारों को फैसिलिटीज नहीं देती है, उनके इंश्योरेंस नहीं होते हैं, उनमें सबों में बड़ा अखबार छोटा अखबार कहते हैं, बड़े अखबार टैबलेट ले आते हैं। देखिए जो लिखने वाला वर्ग होता है वो किसी के सामने भीख नहीं मांगता, जो व्यवस्था को देखता है वो स्वाभिमानी होता है, और ऐसे आज के समय में बहुत कम लोग रहे हैं जो इस बात को महसूस करते हैं। मैं कहता हूं कि सरकारों से हम बात करते हैं, सरकारों के पास अपनी बात को रखने के पहले हम मीडिया में भी एक डिसिप्लिन की जरूरत होती है। पहले मीडिया में होता था कोई सीनियर जर्नलिस्ट आता था तो जूनियर उठ जाते थे, आजकल जूनियर धकेल के सीनियर के सामने चले जाते हैं, ये कौन सी व्यवस्था हुई है? आज आप युवा हैं करके आप ज़्यादा दौड़ेंगे और पुराने नहीं दौड़ पाएंगे, लेकिन गूगल ऐसे लोगों को नौकरी दे रहा है जिनके पास लिखने का 30-30 साल का अनुभव है। क्यों दे रहा है? क्योंकि गूगल को ये महसूस हो गया है कि जो वो कंटेंट डालता है वो स्तरहीन है, आधारहीन है, उसका कोई बेस नहीं है। क्यों? उसे युवा लोग लिख रहे हैं, युवा लोग आपका कवर पेज हो सकते, अंदर का कंटेंट नहीं हो सकते। तो गूगल ने बात महसूस करके सीनियर लोगों को ऑफर कर रहा है, ये जूनियर लोग के लिए कोई बुरी बात नहीं है, उनको सीखना चाहिए, उनको उनके उनको अपने एक्सपीरियंस में इसको आगे बढ़ाना चाहिए, उनको एक्सपीरियंस गेन करना चाहिए ताकि इस डिजिटल प्लेटफॉर्म का ज्यादा से ज्यादा वो उपयोग कर सके। ये जो ट्रेंड है, नया ट्रेंड डिजिटल मीडिया का आया, उसके साथ साथ आप आने वाले समय में और बड़ी चुनौती आने वाली है, वर्चुअल इंटरव्यूज होंगे जहां आप नहीं होंगे ना लोग होंगे, सिर्फ इंटरव्यूज होंगे, उसके लिए आप वर्चुअली वहां उपस्थित होंगे। अभी जैसे कि वाजा क्लब, प्रेस जर्नलिस्ट क्लब ने जो अभी शुरू किया है ट्रेनिंग प्रोग्राम या उससे जानकारी देने के लिए, ये बहुत अच्छी बात है। आजकल के समय में मैं यहाँ आया हूँ, मैंने सबको सुना है, मैं तेलुगु समझता हूँ, तेलुगु ज़्यादा बोल नहीं पाता, लेकिन मैंने वो सब भावनाएँ सुनी हैं। मैंने चिनप्पा जी को सुना, मैं मूर्ति जी को सुना, और मैंने बहुत सारे और लोगों को सुना, और
कार्यक्रम दयचे अंदर लेचि निबड़ी जनगणमन पाड़ी को जनगणमन अधिनायक जय रे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मनाता द्रविड़ उत्तर बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे। हाय व्यूअर्स, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి।